మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ బర్త్డే వేడుకలు నిర్వహించారు ఆయన అభిమానులు. బర్త్డే వేడుకలు రంగారెడ్డి జిల్లా శ్రీనగర్లోని ఆయన నివాసంలో జరిగాయి. దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు దేవేందర్ గౌడ్. ప్రతి ఒక్కరూ సహకరించారు. సహకరించిన వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. పాత వాళ్ళందరూ కూడా వచ్చినారు రావడము, వీరందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటుంది. మాజీ హోంమంత్రి వర్యులు శ్రీ తుల దేవేందర్ గౌడ్ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు తుక్కుగూడా వారి నివాసంలో జరుపుకుంటున్నాము. వారు మా అందరికీ ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక మార్గదర్శకులుగా, ప్రతిదానికి మా బడుగు బలిగిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి వారు ఒక మార్గదర్శనం చూపించి ఒక 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో మాలాంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలబడి అందరికోసము ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు, అంటే మెడికల్ క్యాంపు, డెంటల్ క్యాంప్, అదేవిధంగా ఐ చెకప్ క్యాంపు తో పాటుగా కొంతమంది యంగ్స్టర్స్ అందరూ కూడా మేము బ్లడ్ ఇస్తామన్నా అని చెప్పి చెప్పడంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 35 సంవత్సరాలు నాన్నగారు రాజకీయ ప్రస్థానం ఒక జెడ్పీ చైర్మన్గా మొదలయ్యి మేము 70 మంది పిల్లలకు దేవేంద్ర ఫౌండేషన్ తరఫు నుంచి 70 మంది పిల్లలకు ఎవరైతే డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్లకు 25,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడున్నటువంటి యువత, నిరుద్యోగ యువత కోసము ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా సమకూర్చుకొని వాళ్ళందరినీ కలిపి ఒక 3 జాబ్ మిలాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 35 ఏళ్ళ రాజకీయ జీవితం కూడా ముగించుకున్న సందర్భంగా ఈ యొక్క ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన అడుగుజాడలో ఇలాంటి పనులు చాలా చేయాలని చెప్పి మంచికి మారుపేరుగా ఉన్న దేవేందర్ గౌడ్ గారి వెంట నడవాలని చెప్పి, అదేవిధంగా ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ గారు కూడా మహేశ్వరం నియోజకవర్గానికి మంచి సేవలు చేస్తారని చెప్పేసి, భవిష్యత్తులో మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంచి నాయకుడు అవుతారని చెప్పేసి తెలియదు.